ప్రతి ఒక్కరూ తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని భావిస్తారు. అందుకోసం ఎంత మొత్తంలో అయినా ఖర్చు చేసేందుకు వెనకాడరు. ఖరీదైన హోటళ్లలోనూ రిసార్ట్స్లోనూ వివాహాలు చేసుకుంటారు. కొండ కోనల్లోనూ పెళ్లిళ్ళు చేసుకున్న వారు ఉన్నారనుకోండి. కానీ ఇక్కడ ఓ ప్రేమ జంట మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా తమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రతి ఒక్కరి జీవితం శ్మశాన వాటికలోనే ముగుస్తుంది. కానీ ఈ ప్రేమ జంట కొత్త జీవితం మాత్రం శ్మశానం నుండే ప్రారంభమైంది. అవును, వాళ్ళు శ్మశానంలో పెళ్లి చేసుకున్నారు. ఈ అరుదైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అహ్మద్ నగర్ జిల్లా షిరిడీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి కుటుంబంతో సహా శ్మశానంలోనే జీవనం సాగిస్తున్నాడు. ఈయన స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో కొన్నేళ్లుగా కాటికాపరిగా పనిచేస్తున్నారు. ఈయనకి మయూరి అనే కూతురు ఉంది. ఆమె శ్మశానంలోనే పుట్టి పెరిగింది. ఇంటర్ వరకు చదువుకున్న మయూరి మనోజ్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. రెండు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకారం తెలిపాయి. అయితే మయూరి తండ్రి గంగాధర్ తన కూతురు పుట్టి పెరిగిన చోటే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి మనోజ్ పేరెంట్స్ కూడా అంగీకారం తెలపడంతో పెళ్లి బంధువులు స్నేహితుల సమక్షంలో శ్మశానంలోనే అంగరంగ వైభవంగా జరిగింది. సాధారణంగా చాలా మంది శ్మశానాల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. కానీ గంగాధర్ గాయక్వాడ్ తన కుమార్తె వివాహాన్ని శ్మశానంలో చేశారు. వివాహ సమయంలో నిర్వహించే అన్ని సంప్రదాయ ఆచారాల్ని శ్మశానంలోనే పాటించారు. తన కోరికను నెరవేర్చుకున్నారు.